మిత్రులందరికీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న శ్రీ సాయి దివ్య కథాలీలలు ప్రత్యేక సంచికకు స్వాగతం. మిత్రులారా, సాయి మాటలు చాలా చిన్నవిగా సూత్రాల వల్ల సంగ్రహంగా ఉంటాయి, అయితే గొప్ప అర్ధగాంభీర్యంతో నిండి ఉండి లోతుగానో సమగ్రంగానూ ఉంటాయి. ఇవి అమూల్యమైన సందేశాలుగా మనం భావించుకోవచ్చు. భక్తుల శ్రేయస్సును గురించి చెప్పే సత్యాలను మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ సాయి సాయి అని నన్నే తలిచే నా భక్తుడు సప్త సముద్రాల కావలి ఉన్నప్పటికీ నేను రక్షిస్తాను. నా మాటలైంది విశ్వాసం ఉంచిన వారికి మేలు కలుగుతుంది. నాకు పూజ ఆడంబరాలు ఏమీ అవసరం లేదు. ఎవరైతే అపరిమితమైన భక్తిని నా ఎడల కలిగి ఉంటారో వారి దగ్గరే నా నివాసం, వారి వెంట నేను ఉంటాను. మిత్రులారా, అటువంటి ధన్యజీవులైన భక్తుల కథలే మనం వారం వారం చెప్పుకుంటున్నాం. వీటి స్మరణ మనకెంతో స్ఫూర్తిదాయకం, మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. నిర్మలమైన మనసుతో శరణుచొచ్చిన అమాయక భక్తుల సేవలను స్వీకరించి వారిపై అపారమైన కృపావృష్టిని కురిపిస్తారు బాబా. అటువంటి దివ్య కథ ఈరోజు మరొకటి మనం చెప్పుకుందాం. భీమాజీ పాటిల్ అనే వ్యక్తి సంపన్న గృహస్థుడు. ఏ కష్టాలు లేక ప్రసన్నంగా సంతోషంగా జీవించేవాడు. సాయం కోరి వచ్చేవారికి చేతనేని సాయం చేసి ఆదుకునేవాడు. వచ్చిపోయేవారికి ఆతిథ్యం ఇచ్చి ఆదరించే గృహస్థు. మంచివాడుగా పేరు పొందాడు. అయితే అటువంటి భీమాజీ పటేల్ కమివశాన క్షయవ్యాధికి గురయ్యాడు. ఎన్నెన్నో ఉపాయాలు చికిత్సలు జరిగాయి, అన్ని నిష్ప్రయోజనమైపోయాయి. వ్యాధి ముదిరిపోతూ ఉంది. దుర్భరమైన బాధతో విలవిల్లాడేవాడు. అన్నపానీయాలు రుచించేవి కాదు. దగ్గు, కఫం, రక్తవమనాలు అతన్ని పీడించేవి. ఎందరో దేవతలకు పూజలు మొక్కులు చెల్లించుకున్నాడు. ఎవరికీ దయ కలగలేదు. బతుకుపై ఆశ వదులుకున్నాడు. దుఃఖంతో క్షీణించిపోయాడు. వైద్యులు కూడా ఆశ వదులుకున్నాడు. పూర్వకర్మ ఫలితం కనుక మానవ ప్రయత్నాలు ఉపయోగపడవని తేల్చేశారు. నిరాశతో కుంగిపోయిన పటేల్, దేవా నేనేం పాపం చేశానో, ఏదీ ఉపయోగపడటం లేదు, మీరే రక్ష, మీరే దిక్కు అని దైవాన్ని ప్రార్థించుకునేవాడు. భగవంతుడి లీల చిత్రం. తనకు ఇష్టం వచ్చినప్పుడు కష్టపరంపరలను మన పైకి పంపి తన స్మరణ చేయించుకుంటాడు. అందుకే మంచి సుఖంగా ఉన్నప్పుడు భగవంతుని తలుచుకోకపోయినా కష్టాల్లో మాత్రం నీవే దిక్కు అని భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పటేల పరిస్థితి కూడా అది. అకస్మాత్తుగా పటేల్కి మనసులో ఒక ఆలోచన కలిగింది. అదేమంటే, నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. నానాసాహెబ్ బాబాకు సన్నిహిత భక్తుడు. ఇతరులెవరూ చేయలేదాన్ని నానా ఎలాగైనా చేయగలడని భీమాజీకి అతనిపై విశ్వాసం ఉంది. వెంటనే తన పరిస్థితిని వివరిస్తూ నానాసాహెబ్కి ఉత్తరం రాశాడు. భీమాజీ ఎంతో మంచివాడని నానాకు తెలుసు. అతనికి ఇటువంటి కష్టం వచ్చిందని బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో, ఇదొకటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే, మనకే కాదు అందరికీ వారే కరుణామయులు. ఆయన తల్లి పిలవగానే పరిగెత్తుకు వచ్చి కరుణతో చేయందుకుంటాడు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా మాయమైపోతుంది. ఏమాత్రం సందేహం పెట్టుకోక వెంటనే వెళ్ళి వారి పాదాలను పట్టుకో. ఎవరు ఏది కోరితే వారికి అది ఇస్తానని బాబా ప్రతిజ్ఞ పూనారు. అది వారు వాక్కు, అది అభయం. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకో అని చెబుతున్నాను. వెళ్ళి సాయి చరణాలను పట్టుకో, వారు ఒకరే నేను నిర్భయం చేయగలరు అని జాబు రాశాడు నానా. పటేల్ వెంటనే షిరిడీ సాయిబాబా దర్శనానికి బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చి ఆగింది. అతను కదలలేని స్థితిలో ఉన్నాడు. నలుగురు వ్యక్తులు మోసుకుని మసీదుపైకి తీసుకువచ్చారు భీమాజీని. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూసి బాబా అన్నారు, శ్యామ, ఈ దొంగ ఎక్కడి నుంచి తీసుకొచ్చి నా మీద పడేశారు? ఇదేమైనా మంచి పనేనా? ఇతన్ని తీసుకెళ్ళిపో అని అరిచారు. వెంటనే భీమాజీ
సాయి పాదాలైన సరస్వతి సాయినాథ నేను అనాథను, నన్ను కరుణించండి. మీ ఎందు శరణుకోడి వచ్చాను, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేల్ యొక్క బాధను చూసిన సాయి మనసు కరిగింది. బాబాను చూడగానే తన వ్యాధి నయమవుతుందన్న నమ్మకం పటేల్కి ఏర్పడింది. దయాసాగర్లేని సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. ఆయన వెంటనే నన్ను కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షీడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాల్లో మునిగిపోయిన ఉన్నా సరే, మహామహా బాధల గోతుల్లో కూరుకుపోయి ఉన్నా సరే, ఈ మసీదు మాత్రం ఎట్లెక్కినవారు అన్నిటినీ అధిగమించారు, స్వర్గాన్ని అధిరోహిస్తారు, సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడ ఫకీర్ చాలా దయాలు, నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో నేను రక్షిస్తారు. వారందరి పట్ల కరుణామూర్తి, అందువల్ల నువ్వు నిశ్చింతగా భీమాబాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండు, కొద్ది రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది, ఇక వెళ్ళు అని చెప్పారు. భీమాజీ పటేల్కు తనకు పునర్జన్మ కలిగినట్లు తృప్తి కలిగింది. సాయి నోటి నుంచి వెళ్ళిన వచనాలు పటేల్కు గొప్ప శాంతిని ధైర్యాన్ని కలిగించాయి. సాయి సన్నిధిలో అతని నోటి నుండి కఫం కానీ రక్తపు కానీ పడలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు, ఏమందో ఇవ్వలేదు. ఏ కారణంగా అతనికి రోగం పుట్టుకువచ్చింది అని ప్రశ్నలు వేయలేదు. కేవలం కృపాదృష్టితో అతను వంక చూశారు, రోగం తొలగిపోయింది. బాబా కరుణా కటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మూడు కూడా చిగురుస్తుంది. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మజన్మల్లోనూ ఇదే తప్పు జరుగుతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణమవుతుంది. దుఃఖగ్రస్తులు కాకుండా, వ్యాధిగ్రస్తులు కాకుండా, దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను వారు సహించగలుగుతారు. సత్పురుషుల కరుణాకటాక్షంతో కర్మానుభవం బాధలను సులువుగా నివారణ అవుతాయి. అందువలన బాబా వచనాలే ప్రమాణం. వారి మాటలు రామబాణం వంటివి, దివ్యౌషధాలు. బాబా విభూతిని కొంత తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చారు, కొంచెం అతను ఎదుట రాసి శిరస్సుపైన తమ అమృతస్థాన్ని ఉంచారు. బస్సుకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేల్ బండి వరకు ఈసారి తానే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి శక్తి వచ్చినట్లు హుషారు అనిపించింది. తన కోసం నియమించబడిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుగ్గా ఉంది, అసౌకర్యంగా ఉంది, నేలంతా చెమ్మగా ఉంది. అయినా బాబాయే స్వయంగా సూచించారు కనుక ఆయన ఆజ్ఞను శిరసావించి అక్కడే ఉన్నాడు భీమాజీ. రెండు గోణిగుడ్డలు పరుచుకుని దానిపై పరుపు వేసుకుని బాబాపై భారం ఉంచి నిశ్చింతగా సేనించాడు. ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. బాల్యనాటి మాస్టర్ ఒకరు వచ్చి పద్యం కంఠస్థం చేయలేదని బాధసాగాడు. పట్టుదలతో మాస్టారు బెత్తం వదలకుండా కొట్టాడు. అదేమిటో తేరుకునే లోపనే వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైంది, కఠినమైంది. ఎవరో గృహస్థుడు వచ్చి భీమాజీ ఛాతీ మీద అదిపెట్టి కూర్చున్నాడు. చేతిలోకి పత్రాన్ని తీసుకుని దానితో భీమాజీ ఛాతీని సన్నికలుగా చేసి రుద్దసాగాడు. భీమాజీ ప్రాణాలు ఉక్కిరిక్కిరై ప్రాణం పోయినంత పని అవుతోంది. కొంతసేపు ఆ కలసాగింది. కల అయిపోగానే భీమాజీకి మంచి నిద్ర పట్టింది. మనసుకు ఏదో విశ్రాంతి కలిగింది. కల భ్రమ అనుకుంటాం కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అది అనుభవం అవుతుంది. పటేల్కు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. చాలా సంతోషించాడు, పునర్జన్మ కలిగినట్టు అనిపించింది. వెంటనే బాబా దర్శనానికి మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. అతని కళ్ళ నుండి ప్రేమాశ్రులు జలజల రాలుతుండగా బాబా పాదాలపై తన మస్తకానుంచాడు. బాబా, మీ ఉపకారానికి పవన్ నేను ఎలా బదులు తెచ్చుకోగలను? అది నాకు శక్యం కాదు. అందువల్ల కేవలం మీ పాదాలపై నేను శిక్షిస్తున్నాను. ఇదే నా రుణముక్తి, ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సై, మీ లీల అతర్క్యం నా ఆలోచనలు కందనవి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ నెల రోజులు ఉన్నాడు.
సాయిబాబాకు రెండు నమస్కరించే చేతులు, అనన్యమైన శ్రద్ధా విశ్వాసాలు చాలు, వేరే ఏమీ అవసరం లేవు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండి తీరాలి. మిత్రులారా, కష్టాల్లో చిక్కుకున్నవారు ఎవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకుని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అదేవిధంగా పటేల్ సాయి సత్యవ్రతం మొదలుపెట్టాడు. ప్రతి గురువారం పవిత్రంగా స్నానం చేసి విధిపూర్వసరంగా వ్రతాన్ని చేసేవాడు. ప్రజలు సాయి సత్యవ్రతంలో సత్యనారాయణ స్వామి కథలు చదువుతారు. పటేల్ దాసగం రచించిన అర్వాచీన భక్తలీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. అందులో 45 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వాటిలో సాయినాథుని గురించిన 3 అధ్యాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాల్లో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేల్ ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా విధంగా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని, ఆనందాన్ని, బాబా కృపను పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. బంధుమిత్రుల సమూహం సహితంగా ఆనందభరితంగా నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం అన్నీ మొదలైనవన్నీ సత్యవ్రత ప్రకారంగా జరిగేవి. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు, రెంటిలో ఏది తక్కువ కాదు, రెంటికి భేదం లేదు. ఈ వ్రతాన్ని పటేల్ ప్రవేశపెట్టాడు. ఇది తన ఊర్లో పరిపాటై శ్రీ సాయి సత్యవ్రతం పరంపరగా వాడుకలోకి వచ్చింది. మిత్రులారా, మనం కూడా షిరిడీ వెళ్ళినప్పుడు సాయి దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చే ముందు సాయి సత్యవ్రతం చేసుకుని ప్రసాదం తీసుకుని సాయి దగ్గర సెలవు తీసుకుని వస్తూ ఉంటాం. ఈ వ్రతం భీమాజీ పటేల్ ప్రవేశపెట్టింది. మన భాగ్యం ఉంటే దయమైన సాయి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలన్నింటినీ హరించి వేస్తారు. కాలాన్ని కూడా వెనక్కి మళ్ళించగల సమర్థులు వారు. మిత్రులారా, ఇది భీమాజీ పటేల్ సత్యవ్రతం ఆరంభించిన కథ. ఈ కథగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.